నమస్కారం, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అది ఇంకొక అన్బాక్సింగ్ అనమాట. చిన్న క్వశ్చన్ సపోర్ట్ అయిందంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్కాన్ ప్రజెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. సో ఈ ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఇట్లా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు తర్వాత చెక్ చేసుకోవచ్చు. సో బాయ్, ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇంకా స్లైడ్లో కొంచెం కట్ చేసి చేసేద్దాం, అండ్ పైన నుంచి కూడా కటింగ్ చేసేద్దాం బాయ్. సో ఇక్కడ ఇది ఒకటి ఓపెన్ చేసేస్తే లోపల ఉంది డబ్బా, అదేంటంటే మీవిది అనమాట. సో మీవిది నెక్ బ్యాండ్ అనుకోవచ్చు గైస్. ఇక్కడ కాంకర్ ఎస్ అనమాట, వైర్లెస్ ఇయర్ ఫోన్స్. సో బాక్స్ ప్యాకేజింగ్ మంచిగా అనిపించింది నాకు. అండ్ కాంకర్ ఎక్స్ ఇక్కడ మెయిన్ హైలైట్స్ ఇక్కడ చూసుకోవచ్చు బాక్స్ మీద. హెచ్డి స్టీరియో సౌండ్, లాస్లెస్ ఆడియో, సూపర్ సాలిడ్ బేస్ అండ్ ఎర్గోనామిక్ డిజైన్, సర్ఫిట్, తర్వాత మేడ్ ఇన్ ఇండియా అండ్ కన్వర్టింగ్ యూ లాకింగ్ సిస్టమ్, తర్వాత ఐపీఎస్ 4.0 రేటింగ్తో పాటు వచ్చింది. సో ఇది ఇలా ఉంటుంది, 1 ఇయర్ లిమిటెడ్ వారంటీ కూడా ఉంది. బాక్స్ గైస్ ఎక్కువ పెద్దగా ఏం లేదు, స్లిమ్గానే ఉంది బాక్స్ అయితే. ఫస్ట్ లిమిట్ అని ఉంది, కింద సైడ్ ఏం లేవు, పైన సైడ్ ఇది నెంబర్స్ ఏమో ఉన్నాయి. సో సింపుల్గా ఏం చేద్దామంటే కటింగ్ అయితే చేసేద్దాం. ఇక్కడ కవర్ ఓపెన్ చేసేసినామంటే కవర్ తీసేద్దాం. ఫస్ట్ అయితే కవర్ తీసేద్దాం బాయ్, మెయిన్ అదే జింజాటు. దెన్ కవర్ చేతికి వస్తలేదు. ఓకే, ఓకే బాగుంది. అండ్ పైనుంచి దిద్దాం. ఓకే బాక్స్ ఇక్కడ మనం కట్ ఉంది. సో ఒక ఫింగర్ పెట్టి స్లైడ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే గాయస్ డాక్యుమెంట్స్ వచ్చేసినాయి ఇక్కడ మెల్లగా. అండ్ ఇక్కడ అది ఇయర్బడ్స్ ఉన్నాయి. డాక్యుమెంట్స్ చూసుకుంటే ఇక్కడ వెల్కమ్ టు క్రూ అండ్ వాట్సాప్ చేయండి, టేక్ అ ఫోటో ఆఫ్ ఇన్వాయిస్ రిసిప్ట్, ఇది రిజిస్ట్రేషన్ ఇది కంపల్సరీ అనమాట, పుష్ ద లిమిట్స్. అండ్ ఇక్కడ వీళ్ళే కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారనమాట, మినీ కాంకర్ ఎక్స్వి బిడ్స్ అండ్ యూఐ ఎలా ఉంటుంది అండ్ వీళ్ళు ఏమైనా కనెక్టింగ్ చేసుకోవడానికి యాప్స్ గురించి కూడా. సో బాయ్, ఫస్ట్ అయితే దీన్ని బయటికి తీసేద్దాం. ఓకే, ఇది పక్కకు పెడదాం. ప్రస్తుతానికి అయితే వేరే ఐటమ్స్ ఏమేమి ఇచ్చినంటే మనకి బాక్స్ అయితే అవసరం లేదు, ఇది కూడా పక్క పెట్టేసేద్దాం. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ స్మాల్ ప్యాకేజ్ అయితే ఇచ్చాను, దీంట్లో టిప్స్ చూద్దాం. సో ఫస్ట్ చూసుకుంటే టైప్ ఏ టు మైక్రో యూఎస్బి అనమాట ఇది. సో ఇది మైక్రో యూఎస్బి, మీకు కనిపిస్తుందో కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. సో ఇది మైక్రో యూఎస్బి అనమాట, మైక్రో యూఎస్బి పోర్ట్, టైప్ సి పోర్ట్ కాదు. సో ఛార్జింగ్ టైం పడుతుంది అండ్ ఇది టైప్ ఏ పోర్ట్. నెక్స్ట్ గైస్ ఇక్కడ మీకు ఇయర్ టిప్స్ ఉన్నాయి, రబ్బర్వి అంటే స్మాల్ అండ్ మీడియం సైజ్వి. ఓకే, ఇది పెద్ద సైజ్వి, ఇది స్మాల్ సైజ్, అక్కడ మీడియం సైజ్ ఉన్నాయి. సో రెండు వస్తున్నాయి, నార్మల్గా అయితే మూడు వస్తుండొచ్చు, 3వి. సో పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు, యూజ్ చేసుకోవడానికి ఏముంది. నెక్స్ట్ గైస్ మనం మన నెక్ బ్యాండ్ గురించి చూద్దాం. నెక్ బ్యాండ్ లాగా లేదు, సో బయటికి అయితే తీసేద్దాం. ఇట్లా వస్తుంది. ఓకే, ఇది ఓపెన్ చేయాలా, ఇది కట్ చేయాలా? ఓకే, సో ఈ పేపర్ అయితే పక్క పెట్టేసాం. సో ఇది చాలా సింపుల్గా ఉంది గాయస్, ఎక్కువ హెడేక్ కూడా లేదు. మెయిన్ ఏంటంటే వైర్ లెంత్ ఎక్కువ వస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు ఒక నెక్ బ్యాండ్కి వచ్చేస్తుంది. ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు మ్యాగ్నెట్స్ ఉన్నాయి, అటాచ్ అయిపోతున్నాయి నార్మల్గా పెట్టుకుంటే. సో ఇది మేజర్ బెనిఫిట్ అనమాట. తర్వాత మనకు మెయిన్ ఏదైతే ఉందో అక్కడ ఫోకస్ చేపిస్తాను. సో ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇక్కడ బటన్స్ ఐ థింక్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, తర్వాత సైడ్ కేమ్లు, ఇక్కడ మీకు ఛార్జింగ్ పోర్ట్ ఉంది అండ్ ఇక్కడ కాల్స్ అనుకుంటా. సో ఛార్జింగ్ పోర్ట్ ఉంది కదా గైస్, ఇంత ముందుకు నేను అంబులెన్స్ది పవర్ బ్యాంక్ తీసినాను. సో దాని నుంచి ఛార్జింగ్ అయితే పెట్టి చూద్దాం ఒకసారి. సో ఇది అంబులెన్స్ పవర్ బ్యాంక్,
దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ మీరు చూడకపోతే ఎట్లా, ఒకసారి అన్బాక్సింగ్ అయితే చూడండి. సో ఒకసారి ఇది పెట్టి చూద్దాము ఒకసారి ఎలా పనిచేస్తుంది, థింక్ ఛార్జ్ అవుతుందా లేదా అనేసి ఒకసారి అయితే చూద్దాం ఒకసారి. ఛార్జింగ్ అవుతుందా, ఓకే చిన్నగా రెడ్ లైట్ కనిపిస్తుంది కదా గైస్. సో ఇది ఛార్జింగ్ అయితే అవుతుంది అంబులెన్స్ వాళ్ళ పవర్ బ్యాంక్ నుంచి. సో మీకు ఒకవేళ మీరు అంబులెన్స్ అన్బాక్సింగ్ ఇలా ఛార్జింగ్ టెస్ట్ చూడకపోతే గట్ట మీరు ఇక్కడ ఛార్జింగ్ టెస్ట్ అయితే మీకు ఇక్కడ కనిపించేస్తుంది. అండ్ ఐ థింక్ దీంట్లోనే బ్యాటరీ కూడా వచ్చేస్తుంది మీకు, బ్లూటూత్ హెడ్సెట్. అండ్ పర్వాలేదు గైస్, ఆ రెండు ఈ రెండు ఐటమ్స్ కూడా కలిపేసి నాకు అరౌండ్ 1050 రూపీస్ పడ్డది. మెయిన్ యూజ్ అయితే గైస్ నాకైతే పవర్ బ్యాంక్ మీద మెయిన్ బెనిఫిట్ ఇడా నెక్ ఇది ఏవైతున్నాయో ఇయర్ఫోన్స్ ఏవైతున్నాయో ఇవి నాకు ఎక్కువ బెనిఫిట్గా వెంకట మ్యాక్సిమం యూజ్ చేయను, ప్రస్తుతానికి అయితే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఛార్జ్ కూడా అయితే లైట్ కూడా కనిపిస్తుంది కదా. సో ఇది నా అన్బాక్సింగ్ అనమాట. అండ్ పేరింగ్ గురించి సపరేట్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను రై. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ ఏందనేసి అయితే కింద కామెంట్ చేయండి. అండ్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వెళ్ళకొని ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. ఈ వీడియో ఎక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై, అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.